గురుగారు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చంబాల నగరం హిమాలయ రహస్యాలు హిమాలయాల్లో చంబాల నగరం ఉందని కోర్స్ కల్కీకి ముందు కూడా చంబాల ఫేమస్ బాగా పురాణాలకు సంబంధించి తిరుగుతూ ఉంది అసలు చెంబాల చంబాల నగరం ఉందంటారా లేదంటారా లేకపోతే హిమాలయ రహస్యాలు అంటే హిమాలయాల్లో ఏం దాగుంది జర్మనీలు కూడా లేకపోతే రష్యన్లు కూడా దాన్ని పరిశోధనలు చేశారని మనకి మెసపిటన్ ఈజిప్షియన్ రోమ్ గ్రీక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు ఏ సివిలైజేషన్ తీసుకున్నా కూడా సుప్రసిద్ధమైనవి పదహారు అన్నింటిలోకి వెళ్ళా కూడా అన్ని నాగరికతల ఉనికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధులో ఈ నాగరికత ఇదే ప్రాచీనమైనది మహనీయమైనది మహిమాన్వితమైనది శక్తివంతమైనది ఈ నాగరికతలో వెలిసిలిన వాళ్ళు ఇక్కడ ధర్మాన్ని ఆచరించకుండా పడిపోయిన వారిని ఎక్స్పెల్ చేస్తే అంటే ఈ నా రాజ్యంలో ఉండకూడదు వెళ్ళిపో బహిష్కరిస్తే అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఇతర ప్రపంచ భాగాలలో చేరి వారి బుద్ధి కారణంగా అక్కడ నాగరికతలకు జీవం పోశారు అమెరికా ఏంటి ఇలా ఐదు వందలకి వెళ్ళి ఏర్పడిందేగా ఇలా ఎగ్జాంపుల్స్తో మనం మాట్లాడుకుంటే శంభాల నగరం గురించి హిట్లర్ దగ్గర నుంచి అలెగ్జాండర్ దగ్గర నుంచి ఎంతమంది ఈ నగరం ఏమిటి అని ప్రయత్నాలు చేశారో వాళ్ళ వాళ్ళ చరిత్రలలో కూడా రాయపడి ఉన్నాయి ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికాలో మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ శంభాల అనేటటువంటి సిటీ గురించి మనం గమనించవచ్చు ఎక్కడ గౌతమ బుద్ధుడు పుట్టాడు మాయావతి ఎక్కడ శుద్ధోధనుడు ఎక్కడ ఇలాంటి ఆలోచనలతో ఏ విధంగా అయితే మనం చదువుకుంటూ వస్తున్నామో ఎవరికైనా ఏదైనా వీరుల జన్మంబు ఏరుల జన్మంబు సూరుల జన్మంబు ఎరుగనగునే అంటాడు మహాభారతంలో నన్నే భట్టారకుల వారు ఆది పర్వంలో శంభల అన్న ఆ గ్రామం చూస్తే విష్ణుయశుడు సుమతి అనే దంపతులు వారికి కలి ప్రభావం విపరీతం కావడంతో ఈ కలి ప్రభావం తగ్గించడం కోసం శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఇన్కార్నేషన్ అవతారంగా కల్కి జన్మిస్తాడు అని మనకు కల్కి పురాణం వివరిస్తుంది పద్దెనిమిది పురాణాలు కాకుండా పద్దెనిమిది పురాణాలు కూడా ఉన్నాయి కాళీ పురాణం చండీ పురాణం ఇలా ఉప పురాణాలలో కలిపురాణం పేరిట చెప్పబడ్డ కల్కి పురాణం కూడా ఒకటి ఈ కలికి పురాణం ఈనాటి కాలం లభించిన ప్రతులలో బెంగాలీ ప్రతి అది ఒక్కటే ఉంది బెంగాలీ ప్రతిలో నుంచి ఆ లిపిలో నుంచి హిందీలోనికి అనువదించారు ఇప్పుడు తెలుగులోని కూడా అనువాదాలు వచ్చేసాయి ఓకే ఈ క్రమంలో శంభాల అన్న గ్రామం హిమాలయాలలో పర్వత సానువుల మధ్యన ఒకనొక స్వరంగంలో నుంచి వెళితే ఆ లోపల ఒకనొక గ్రామంగా ఉన్నది అనేటట్లుగా మన వాళ్ళు చరిత్ర ఆధారాలు చేసి కల్పిస్తున్న ఊహలుగా మనం భావన చేస్తే ఈ ఊహలేవి కూడా నిజమే కల్పితాలు కావు ఒక ఊహ కలిగింది దానికి ఒక ఆధారం ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే గంగా నదికి నాలుగు సంవత్సరాలకు ఒకసారి మేళ కుంభమేళ జరుగుతుంది ద్రోణాచార్యుడు కుంభ సంభవుడు కుండలో పుట్టాడు కదా అనే జ్ఞాపకం పెట్టుకుందాం కుంభమేళా జరుగుతుంది ఆ సమయంలో లక్షలాది కోట్లాది మంది నాగా సాధువులు బిల 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 బిలమ చీమల వల్ల ఎక్కడి నుంచి వస్తారో వస్తారు మళ్ళీ మాయమవుతారు హిమాలయ పర్వత స్థానముల మధ్యన ఎంతమందో ఎక్కడెక్కడో సాధువులు భౌతిక సుఖాలపైన బాంఛలు విడిచిన వాళ్ళు అఘోరాలు తపస్సు చేసుకుంటూ ఉన్నారు అలాంటి షర్ఫాలు జీవించే చిన్న చిన్న గ్రామాలు ఎన్నో ఉండవచ్చు హిమాలయాల్లో ఉండే వాళ్ళని షర్ఫాలును మనం పిలుచుకుంటూ ఉన్నాం ఎన్ని శిఖరాలు ఉన్నవో ఎంత జ్ఞానం ఉన్నదో ఒకటి రెండు మాత్రమే మనం అధిరోహించి ఇదే మనం ఇక్కడే జెండా పాతాం అని చెప్పుకుంటున్నాం సంతోషపడుతున్నాం భగవంతుడు సృష్టిస్తాడు మనం కనిపెడతాం అంతే తేడా శంభాల అన్న గ్రామం ఉన్నది ఆ పేరుతో ఉన్నది మరో పేరుతో ఉన్నది ఎలాగైనా ఆ క్షేత్రంలో పుట్టిన వ్యక్తి కలి ప్రభావాన్ని నియంత్రించే వ్యక్తిగా మనకు పురాణాలు అభివర్ణిస్తాయి పది అవతారాలలో తొమ్మిది అయిపోయాయి పదోది రాబోతోంది కలియుగాంతం కలియుగం అంటే నలభై రెండు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ లెక్క ఏంటండి మీరు ఏం మాట్లాడినా వేలు లక్షలకి వెళ్ళిపోతారు వందల విధమైన ఉన్నది అంటూ ఉంటారు కాలాన్ని లెక్క ప్రమాణాలు వేదం ఐదు విధాలుగా చూపిస్తుంది పరివత్సరము ఇదివత్సరము ఇదావత్సరము సంవత్సరము అనువత్సరము ఈ పేర్లతో ఉండే ఐదు విధాల క్రమంలో లెక్క చేసే విధానంలో ఐదు సంవత్సరాల ప్రస్తుత కాలమానం ఒక సంవత్సరంగా లెక్క పెట్టే విధానం ఉంది రథి ఐదు వేల మందితో యుద్ధం చేసేవాడు సంఖ్య మళ్ళీ కలుస్తుంది అతిరథుడు ఐదు ఇంటూ పన్నెండు అరవై వేల మందితో మహారథుడు పన్నెండు ఇంటూ అరవై ఇలా అదే విధంగా కాలాన్ని లెక్క పెట్టే మార్గాలు కూడా చాలా ఉన్నాయి కనుక శంభల అనేటటువంటి ఒకనక క్షేత్రం ఒక గ్రామం షర్ఫా లాంటి హిమాలయ పర్వత స్థానంలో జీవించేటటువంటి గ్రామీణులకు సంబంధించిన గ్రామం ఉన్నది అక్కడ ఏదో మహత్తు ఉన్నది ఆ మహత్తు గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస నాటికాలపు చరిత్రలో వీరులకు ఉన్నది నేటి కాలంలోని వారికి ఉంది ఈ సినిమా ద్వారా మనం పొందే ప్రయోజనం ఏమిటి అంటే సనాతన భారతీయ విలువల పట్ల మక్కువ పెంచుకోవడం భారతం ఏం చెబుతుందో తెలుసుకోవాలి అనే ఆశ పెంచుకోవడం రామేశ్వరంలో ఒక ప్రత్యేకత ఉంది సముద్రం అక్కడ పొంగదు ఎంత దూరం పోయినా కూడా సున్నపు థియేటర్ లాగా కనిపిస్తూ ఉంటుంది అలలు రావు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అలలు రావు నాసాల నుంచి చూస్తే ఒక బ్రిడ్జ్ కూడా తెల్లగా కనిపిస్తుంది కూడా వచ్చేసాయి రామేశ్వరంలో ఏదో ప్రత్యేకత కాశీలో ఏదో ప్రత్యేకత శంభాలలో ఏదో ప్రత్యేకత అష్టాదశ శక్తి పీఠాలలో ఏదో ప్రత్యేకత అలంపురంలో ప్రత్యేకత శ్రీశైలంలో ప్రత్యేకత తిరుమలలో ప్రత్యేకత కొండ మీద వెళ్ళేటటువంటి విమానాలు కూడా అక్కడికి వచ్చాక కాస్త జరుగుతాయి కదులుతాయి కాబట్టి అక్కడికి వచ్చాక డైవర్షన్స్ మారుస్తాయి పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టే శంభాల ఇతర గ్రామాలు ఇతర క్షేత్రాలకు ఇంతటి పేరు ఆకాశంలో ఏ విధంగానైతే మనం బ్లాక్ హోల్స్ అని చూస్తూ ఉంటామో హిమాలయాల్లో కూడా అలాగా కాసేపు సరదాగా వైట్ హోల్స్ అందాం ఎక్కడో గుట్టల మధ్య నిర్ణీతమైనటువంటి జీవన విధానంతో ఆకలి తప్పులు లేకుండా యుగ యుగాల పాటు మనం జీవించవచ్చు అంటూ అనేకులు బాబాలు కూడా మన నిరూపిస్తూ ఉన్నారు కదా బాబా అనగానే దొంగవాళ్ళు కనిపిస్తారు మంచివాళ్ళు కనిపిస్తారు ఈ డివిజన్ వేరే సినిమాలన్నాక మంచిగా ఉంటాయి చెడ్డ ఉంటాయి ఆ డివిజన్ వేరే మనం ప్రామాణికంగా కొన్నిటిని స్వీకరించినప్పుడు మహాభారతం కావాలి కావాలి అని కోరుతుంది రామాయణం వద్దు వద్దు అని చెబుతుంది ఈనాటి సమాజానికి కావాలి అనే జిజ్ఞాస ఎక్కువ ప్రతి విషయం తెలుసుకుందాం మన క్యూరియాసిటీ ఎక్కువ కనుక శంభాల అన్న గ్రామాన్ని అన్వేషణ చేస్తూ ప్రయత్నం చేయవచ్చు పొందవచ్చు ఇన్ఫర్మేషన్ కూడా అనుమానమే లేదు పురాణాలైతే రెఫరెన్స్ ఉంది శంబాల గురించి తప్పకుండా అనేక పురాణాలలో ఉంది మనం చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శంబాల గురించి చక్కగా హిమాలయ శిఖరాల గురించి వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్